గత 5 ఏళ్లలో ఆందోళన, భయం, నీడల మధ్య ప్రజలు నలిగిపోయారన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజాభిష్టంకు అనుగుణంగా నడిచే పాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ దగ్ధంపై విచారణ జరుగుతుందని, టీటీడీలో ప్రక్షాళన మార్పులు స్పష్టంగా తెలుస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి, చాలా కాలం తర్వాత భక్తులకు మెరుగైన సౌకర్యాలు పునరుద్ధరణ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల కంపార్ట్మెంట్లోని క్యూ లైన్లో చెంటి పిల్లలకు పాలు, అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. నిన్న సాధారణ భక్తులు వెళ్ళేటువంటి 300 రూపాయల క్యూలో వెళ్ళడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది. నాకు భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్పు మొదలైంది. ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. నిన్న సాధారణ భక్తులు వెళ్ళేటువంటి 300 రూపాయల క్యూలో వెళ్ళడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది. నాకు భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు